మావకు మంచి పాన మంచి లేదట పోయి చూసొత్తా. పాన మంచి లేకుండా పోయి చూసొత్తా. పైన ఎంత వర్ చేయాలి? అంత చేసిన కాదత్త పని. ఏం పని చేసినాను? ఓ ఇల్లు వచ్చినా బోల్దోమినా సాయుడు వేసిన ఏ పని చేసిన? నీ లేచి ఊడిచి సల్లిన దాకా పండుకున్నావు. లేచిన కాదత్త. నేను పని అంతా చేసిన నాకే సంగతి తెలియదు. నువ్వు ఎవరికి మీ ఎవరింటికి పోయేది లేదు, మీ అవన్నీ చూసొచ్చలేదు. ఓ పానం అసలే మంచి లేదట అత్త. నేను పోయి మళ్ళీ ఎంబటే వస్తా. నీకు ఒక్కదానికే చెప్పాను, నాకు ఏం తెలియదు, నాకు ఆ సంగతే తెలియదు. తెలియదు నాకు ఆ సంగతి. నువ్వు ఏటు బోవులేదు. ఏందనుకుంటానా ఈ పని అంతా వల్ల చేయాలి? ఎంతగానో చేయాలి నేను. ఇంతగానం పని చేసినా కూడా మళ్ళీ పని చేయలేదు అంటాను. ఏందత్త నువ్వు? ఏం పని చేసినావు చెప్పు. నువ్వు నన్ను కనుక నువ్వు పోనీయకుంటుంటే నేను ఇక్కడనే చచ్చిపోతాయి. ఇక బామ్మ నువ్వు ఏ పని చేస్తావు? అక్కడ నుండి వెళ్ళి ఈ గొంపలోకి వచ్చి పడ్డ మా అమ్మగారి ఇంటికి దూరం చేసి ఏమైనా ఎంత చేసినా కూడా చేయలేదు 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 అని అంటాడు. నా మొగుడేమో ఒకటి అన్నాడు, రెండు అన్నాడు, ఏమన్నాడు? అవ్వని చూసి పిల్ల అవుతాడు పెళ్ళాని దగ్గర. నా గంట లేని రోజులు తలిగిందో కోస పుచ్చుకుంటాంది. పోతాయి ఇక ఊరు ముచ్చట్ల కాడ పెద్ద మనుషుల దగ్గర పోతాయి ఇక. నేను చూసినవా అని అన్న నన్ను ఎట్లా కొడతాందో? మా అబ్బ పానం మంచిగా లేదు అత్త, నేను పోయి చూసి అత్త అని అన్న. అంటే లంజముండా నువ్వు ఎక్కడికి పోతావే? ఈ ఇంట్లో పని అంత ఇట్లా ఇచ్చిపెట్టి నువ్వు పోతావా? అనే ఏం తెచ్చిన దానివే, ఏం చేసిన దానివే నువ్వు అని శ్రావణ అన్న. ఇంకో చూడన్న ఎట్లా కొట్టిందో ఏంటి నన్ను గుంజి కొట్టింది శ్రావణ అన్న. కాడికి పోయి పెద్ద మనుషులను తీసుకొస్తారంటే తీసుకొచ్చుకోపోయి ఎవరిని తీసుకొచ్చుకుంటావా? నాకు అన్న భయమా అన్నది. ఇంతసేపు కూడా వెంకట గారు చెప్తాడు అనుకున్నావా? అన్న అందరు కొత్త సాగు దాని కొత్తలేదే దగ్గర పడదు కానీ మంచి మంచి వాళ్ళు చెప్తాలి కానీ దీని కొత్త లేదేంటే సాగు కొత్త లేదే. నిజంగానే రంపరాకాశి బయటికి రావు. ఏమేంటి నీ కోడలు వచ్చావు పంచాయతీ ఏందా కొట్టినవాటేంది? నీ ఎందుకు వచ్చినాయి చూడు, నన్ను వచ్చి కాదులండి బామ్మో నన్ను వచ్చింది అజకారు కోడలు నాన్నెత్తి చూడు దాన్ని చూడు. అట్లా కాదక్కా, నువ్వు నలుగురు చెప్పేదానివి, నీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా, మరి అవగారిని చూసి వస్తాను పోతానని పంపి ఎలా పంపిద్దా అన్న? అలా అవగారిని చూసి వస్తానని పంపి అలా అయ్యే ఇచ్చిండు 30 లక్షల కట్నం గాని నేను తిన్నాం గాని మరి నాకు చెప్పొద్దా అన్న? ఫస్ట్ తెలియదానే చేసుకునేటప్పుడు 30 లక్షల కట్నం ఇస్తే తింటానా? ఇప్పుడు కట్నం ముచ్చట్లేదక్క, పిల్ల ఇద్దరు పోరగాలు పుట్టేకి ఇప్పుడు కట్నం ముచ్చడం ఎందుకు? వాళ్ళ అవ్వకు బాగాలేదు పంపి వద్దా అక్క. అర్థం కాడుతా, ఆవును కొట్టిందనో అక్క చెప్తుంది, అక్కను కొట్టిందనో ఇలా ఏంది ఇలా ముచ్చడా? నాన్న ఎత్తు చూడు అన్న ఎట్లా పట్టుకుంటా. నేనేమో ముసల్దాన్న ఔషధి నేను కొడతానన్న. ఓ ఎల్లక్క నువ్వు నిజం చెప్పు, ఇంకటి పోయేటప్పుడు చూసినా? ఏం చూసినా? అక్కడే కొట్టినావు నువ్వు. నేనా? ఎక్కడ చూసినావు? చూసినా మంచిగా మాట్లాడుతుంది కాబట్టి పందితోటి మంచిగా మాట్లాడుతుంది కాబట్టి మంచిది. ఏ ఎల్లక్క నువ్వు గట్ట అనొద్దులే, అవ్వ బాగాలేకపోతే బిడ్డ పోతే ఏం చెప్తుందక్క? నువ్వు ఇంట్లో పెద్ద మనిషి పని చేసుకుంటావు ఎందుకన్నా? అనుకుంటే ఎట్లా రేపు నీకు నీకేమన్నా చూసుకోదా బాన్న? నాకు ఇక్కడ ఆయమనంగా తెచ్చేయమంటే పెట్టమంటే పెట్టదు, గుంపించుకుంటా పెట్టదు. ఏ అక్క నువ్వు పెట్టవా మరి అన్న? అన్ని పని అంతా చేసి
పగ అది మంచం మీద చాయ్ అందిస్తే అన్న తాగాని అందించిన ఆవిడే కొట్టదు అంతది నన్ను నిన్న పొద్దున్న దాకా పత్తేర పోయి వచ్చిన ఆవిడ గిన్నె నీళ్లు కూడా కావట్లేదు అన్న వచ్చి అన్న వండి కూర వండి రొట్టె చేసుకుని వీడు చూసిన అంటాడు కదా, ఎంగడ చూసిన అంటాడు కదా, మరి నువ్వు వచ్చినాడు చూసినాడు కదా, ఇవాళ వంటే చెట్లు కానీ కొడతాను, రేపు మూల పడి రోజు ఎవరు చేస్తారు నిన్ను పెద్దది బిడ్డలు కానీ మరి ఈవెన్ ఇంత ఇబ్బంది పెట్ట మరి వాళ్ళ నీ బిడ్డలు అక్కడ పెట్టారా? మా బిడ్డలకు ఇట్లా చేస్తే మా బిడ్డలు కూడా పెడతారు, మా బిడ్డలు చక్కగా దానంగా ఏమన్నా అంటే 30 లక్షలు మొన్న మొన్న 4 ఏళ్ల కింద నువ్వు పెళ్లి చేసి వీళ్ళ పెళ్లి ఎప్పుడు అయింది? 10 ఏళ్ల కింద అయింది పెళ్లి. మరి అప్పటికి ఇప్పటికి తేడా లేదా? కట్నం ఇచ్చేదాన్ని చేసుకోపోయినావు మరి అప్పుడు నువ్వు కట్నం ఇచ్చేదాన్ని చేసుకుంటా అంటే దాదాపు పోయి మా కొడుకు చేసుకుని 15 ఏళ్ళు అయితే పోరగాల తెల్ల అయిన తర్వాత ఇప్పుడు ఏందే ముచ్చట కట్టం కొడుకు అయ్యామన్నాడైతే మరి మా కొడుకును మొత్తం పిల్లి లెక్క చేసి అమ్మని కనుక చెప్పాలి కానీ ఈమెను ఉక్కి గుత్తికి విసి పెడతాడు కానీ చెప్పేది కాదు. ఒకటి ఇంత బువ్వ పెట్టిగా పనాట చేసి పోవక్క తల్లికి బాగాలేదంటే నీకు మంచి లేకపోతే నీ బిడ్డ రాదా? పంపి పంపి అల్లక పంపి అయిపోయింది ఎవరు చేయాలి. ఓ అక్క అయ్యా చూసి రేపు మాపడేళ్ళ కల్లా రా మరి నువ్వు చేసుకున్నట్టు మాట్లాడతానులక్క నీకు బిడ్డలున్నారు, కూడలైనా బిడ్డతో సమానం, రేపు నీకేమన్నా నీ బిడ్డ రాదా? అరే బాబా అంటారా మీ బాబా అచ్చమైన ఇది మొత్తం కాదు ముచ్చట ఆయనే చక్కగా ఉంటే సినిమా చూసినాడు చూస్తాడు ఆయన చేసుకున్నాడు ఆయన ఉన్నాడు ఇదంతా ఎక్కడ ఉంటుంది గొడ్డు కష్టం చేస్తుంది సామెత ఉండేది కాదు ఆయనే ఉంటే తెలిసిరేందుకు కానీ కానీ ఇక గొడవ పెట్టుకోకరి వాళ్ళ అమ్మ మంచిగా లేదంటారు కదా ఇక్కడ చూసి వస్తుంది రేపు రాబడేళ్ళు కళ్ళు వస్తుంది కానీ ఇక మీ అత్తకి ఇంత బువ్వ పెట్టి బోల్డ్ కొని పోవక్క రేపు పోరా మీ అక్కని తీసుకొని నిమ్మడం పోరా మరి వస్తుంది రేపు తీసుకోవాలి.